హే గైస్, నిశాంత్ హియర్. వెల్కమ్ బ్యాక్. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఈ స్టఫ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎస్, వీఆర్ గోయింగ్ ఫర్ అ రైడ్. ఎస్ అగైన్, హంపీ రైడ్ తర్వాత మళ్ళీ ఈ రైడ్ వేస్తున్నా. ఆల్మోస్ట్ 1 మంత్ ఆఫ్ అ గ్యాప్ వచ్చింది. సో చెప్పినా కదా, నేను 4 మంత్స్ 4 రైడ్స్ అనుకున్నాను, అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ ఒకటే అయింది, అది హంపీ. అండ్ నౌ సెకండ్ వన్. సో ఎక్కడికి అనేది రేపు మీకు రోడ్ పైకి రాగానే చెప్పేసా. కానీ యాజ్ ఆఫ్ నౌ నేను పోయే స్టేట్లో నైట్ కర్ఫ్యూ ఉంది, ఫ్రమ్ నైట్ 10 PM టు మార్నింగ్ 5 AM. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. లాక్డౌన్స్ అయితే అట్లాంటివి ఏం లేవు. అండ్ ఫింగర్స్ క్రాస్డ్, నేను వచ్చే వరకు కూడా అదే కంటిన్యూ కావాలి. అండ్ మోర్ ఓవర్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ నేను ఎట్లయితే ఇంట్లోకి వెళ్తున్నానో అట్లనే సేఫ్గా రావాలి వితౌట్ కోవిడ్. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు RT-PCR కూడా తీపిస్తున్నా ఇవాళ మార్నింగ్, జస్ట్ నా ఒక 5-10 మినిట్స్ బ్యాకే రిపోర్ట్ వచ్చింది నెగిటివ్. అండ్ మళ్ళీ వచ్చినాక కూడా ఒక 4-5 డేస్ మా వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటా. అండ్ ఒక 4-5 డేస్ వచ్చినాక ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ యూనో RT-PCR రీటేక్ చేస్తాను, జస్ట్ ఆన్ అ సేఫర్ నోట్. అండ్ టైం వచ్చి ఇప్పుడు 9:45 అవుతుంది. రేపు మార్నింగ్ 7 o'clock రైడ్ స్టార్ట్ చేసేసేయాలనేది టార్గెట్, బట్ డోంట్ నో, డిలే అయితే చెప్పలేను. సో రేపు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 550 కిలోమీటర్స్ ఆఫ్ రైడ్ రేపు మొత్తం. సో వాట్ ఐఎమ్ క్యారీయింగ్, మై యూజువల్ స్టఫ్, నా రక్సాక్ బ్యాగ్లో మొత్తం బట్టలు గిట్టలు అన్నీ వచ్చేసినాయి. అండ్ మై ట్యాంక్ బ్యాగ్, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన ASD టాప్ బాక్స్. సో ఈ టాప్ బాక్స్లో, అండ్ రిమెంబర్ వన్ థింగ్ ఆల్వేస్, టాప్ బాక్స్ ఎప్పుడు కానీ ఫుల్ లోడ్ అయ్యకండి, లైట్ వెయిట్ స్టఫ్ వేయండి. లైక్ యూనో వింటర్ లైనర్స్, రెయిన్ లైనర్స్, సమ్ అదర్ లైట్ వెయిట్ స్టఫ్, ఇక పంచర్ కిట్, టైర్ ఇన్ఫ్లేటర్ ఇట్లాంటివి అన్నీ పెట్టేసిన నేను అందులో. సో ఎక్కువ వెయిట్ అయితే పెడతాను, బికాస్ అది ఎందుకంటే టెయిల్ ఎండ్లో ఉంటుంది కాబట్టి బండి హ్యాండిల్ షేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రైడింగ్ డైనామిక్స్ కూడా కొంచెం పడిపోతాయి, ఇట్ వోంట్ బి గుడ్. సో అది ఎంత లైట్గా ప్యాక్ చేసుకుంటే అంత బెటర్. గుడ్ మార్నింగ్. అండ్ టైం వచ్చి ఆల్మోస్ట్ 6:50 అవుతుంది. యాక్చువల్గా 7కి రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ 1/2 hour డిలే అయితే అవుతుంది. ఇట్స్ ఓకే. అండ్ యా, ఎవ్రీథింగ్ ఇస్ ప్యాక్డ్. సో ఇప్పుడు ఇది బైక్ పైన మౌంట్ చేసి స్టార్ట్ అయిపోవడమే. సో లెట్స్ గెట్ గోయింగ్. ఓకే, మొత్తం మౌంటింగ్ అయితే అయిపోయింది. ట్యాంక్ బ్యాగ్, టైల్ బ్యాగ్, టాప్ బాక్స్. మ్యాటర్ ఏంటంటే నాకు కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఉంది ఇక్కడ, బట్ రన్నింగ్లో సెట్ అయిపోతుంది బ్యాక్. అండ్ బ్యాక్ సపోర్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ట్రిప్ మీటర్ని 0 చేసుకోవాలి. చలో 0. చలో కోల్డ్ స్టార్ట్ డన్. ఇంత చిన్న గ్యాప్లా చూడాలి ఎట్లా పడతా అనేది. చలో లెట్స్ స్టార్ట్. హలో సార్. యాక్చువల్గా 7కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ 7:45 అవుతుంది, డిలే ఆఫ్ 45 మినిట్స్. దాట్స్ ఓకే, వీ కెన్ కవర్ దట్ అప్ ఆన్ ద హైవే. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, ఇక్కడ ఎక్కడైతే ఆగాను ఇక మళ్ళీ ఆగితే టైం టేకింగ్ ఉంటుంది. హైవే ఎక్కినాక బ్రేక్ఫాస్ట్. అండ్ ఎస్, ఇది కూడా సోలో రైడే. ఏంద్రాబాయ్, నువ్వు మొత్తం సోలో రైడ్లే చేస్తావు, అసలు నీ కో బైకర్ ఎవ్వడు లేడా అంటే, సిచ్యువేషన్ ఏంటంటే నాది రైడ్ ఎప్పుడైతుంది అనేది నాకే క్లారిటీ ఉండదు. బికాజ్ నేను ఉన్న స్ట్రీమ్ లైన్, ఐ మీన్ నా బిజినెస్ ఏదైతే ఉందో నా బిజినెస్ లైన్, అది ఎప్పుడు ఏం డిమాండ్ చేస్తుందో కూడా తెలియదు. సో అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని అన్నీ మ్యాచ్ అవుతున్నాయి, ఏది క్లాష్ అయితే లేదు అని అన్నీ చూసుకుంటా కానీ నేను రైడ్ చేయలేను. సో అట్లాంటప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుంది, లైక్ నాకు కుదిరినప్పుడు వేరేలా కుదరదు, వేరేలా కుదిరినప్పుడు నాకు కుదరదు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అంతెందుకు మన అడ్వెంచర్ 390 ఓనర్ కమ్ మన సబ్స్క్రైబర్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతూనే ఉంటారు, అన్న రైడ్ పోదామా, నువ్వు లేకపోతే నువ్వు ఏదైనా రైడ్ పోతే నాకు చెప్పానా, నేను జాయిన్ అవుతామని కూడా అన్నారు.
వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వచ్చి ఇది. లెట్స్ సే రేపు రైడ్ పోతున్నాం అనుకోండి, ఇవాళ నైట్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాది నా సిచ్యువేషన్ అట్లుంటుంది. అందుకే నేను యూనో అనవసరంగా వాళ్ళ టైమ్, వాళ్ళ ఎఫర్ట్, లేకపోతే లీవ్స్ పెట్టుకుంటే లీవ్స్ అవన్నీ వేస్ట్ అవుతాయి అని చెప్పి నేను ఎక్కువ ట్రబుల్ అయ్యాను అనమాట. సో అందుకే మ్యాక్సిమం సోలో రైడ్స్ అవుతున్నాయి. ఎస్, నాకు కూడా కొన్ని గ్రూప్ రైడ్స్ చేయాలని ఉంది, ఎస్పెషల్లీ విత్ మై కళ్ళు కంపౌండ్ బ్యాచ్. బట్ వాళ్ళకి కుదిరి సావదు, వాళ్ళు రారు. ఎన్నోసార్లు వాళ్ళతో అన్న కూడా రెండురా పోదాం అంటే ఇక పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటారు అనమాట. మా మనసు నీతోనే ఉంటుంది, మేము నువ్వు పోతే మేము పోయినట్టే పిచ్చకుండా డైలాగులు కొట్టుకుంటా కూర్చుంటారు. సో అది సిచ్యువేషన్. సో యా, మేబీ ఈవెన్ ద నెక్స్ట్ రైడ్ కూడా సోలోనే అవుతుండవచ్చు. లెట్స్ సీ ఏమవుతుందో. లవ్లీ వెదర్ ఫర్ అ బైక్ రైడ్. ప్లెజెంట్ అంటే ప్లెజెంట్ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం హ్యాండ్స్ ఒక్కటి కొంచెం ఫ్రీజింగ్ అవుతున్నాయి. అదర్వైజ్ ఇట్స్ వెరీ నైస్. అండ్ ఫర్గాట్ టు టెల్ యూ, ఎస్ వీఆర్ బ్యాక్ అగైన్ ఆన్ ద NH44 హైవే. సో ఇంతకు ఏడిపోతున్నాం చెప్పలేదు కదా. సో ఈ రోడ్ పైన మనము ఒక 520 కిలోమీటర్స్ పోతున్నాం. సో ఎక్కడికి అంటే, ఎస్ వీఆర్ గోయింగ్ టు కర్ణాటక, బట్ నాట్ బెంగళూరు టుడే. సో ఎక్కడికి అనేది మీకు లాగ్ ఎండ్లా తెలుస్తుంది కాబట్టి, సో కీప్ వాచింగ్ గైస్, కీప్ వాచింగ్. జస్ట్ ఏదో ఇట్లా చూసామా తందన్నా స్కిప్ కొట్టుకుంటా పోయినామా అనేది కాదు కదా. కొంచెం వీడియో మొత్తం చూస్తేనే ఛానల్ రేటింగ్స్ బెటర్ అవుతాయి, రైట్? సో కీప్ వాచింగ్ గైస్. ఈవినింగ్ ఐ మీన్ లాగ్ ఎండ్ వరకు మనం ఏడిపోతున్నాం అనేది తెలుస్తుంది. బైక్ ఈజ్ పర్ఫార్మింగ్ లైక్ అ జెమ్. KTM అడ్వెంచర్ 390 మిడ్ రేంజ్ అండ్ హై రేంజ్ అయితే అమేజింగ్. చూడండి ఇప్పుడు పుల్ చేస్తే ఎట్లా పుల్ అవుతుంది చూడండి. చూస్తున్నారు కదా, విత్ ఇన్ నో టైమ్ బండి లేస్తుంది ఇట్లా. సో దట్స్ వన్ గుడ్ పార్ట్ అబౌట్ దిస్ బైక్. అండ్ యూ రియలీ ఎంజాయ్, ఐ మీన్ హైవేస్ పైన అయితే యూ లిటరలీ ఎంజాయ్ దిస్ బైక్. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది హైవేస్ పైన ఈ బైక్. ఐ మీన్ ఇట్స్ మేడ్ ఫర్ ఇట్. టూరింగ్కి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ బైక్ ఇది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను టాప్ బాక్స్తో నడిపిస్తున్నా. ఫీల్స్ ఆర్ లిటిల్ స్ట్రేంజ్, లిటిల్ అంటే ఎక్కువ ఏం లేదు, కొంచెం రైడింగ్ డైనామిక్స్ అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ ఈ రోడ్ పైన ఎస్పెషల్లీ మనము మహబూబ్ నగర్ క్రాస్ అయినాక, ఐ మీన్ జడ్చర్ల క్రాస్ అయినాక ఇంకా విండ్ బ్లాస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. సో అప్పుడు చూడాలి ఎట్లుంటుంది అనేది. ఓకే, బ్రేక్ఫాస్ట్కి ఇక్కడికి వచ్చిన. ది యూజువల్ పిట్ స్టాప్ ఫర్ బైకర్స్, హిల్ పార్క్. చలో, హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, హ్యాడ్ ఇడ్లీ వడ, దోశ అండ్ కాఫీ. టేస్ట్స్ ఓకే, బట్ బిట్ ఆన్ ది ఎక్స్పెన్సివ్ సైడ్. ఐ మీన్ ఫర్ వాట్ ఇట్స్ ఆఫర్డ్, కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే. అండ్ ఈ హిల్ టాప్ రెస్టారెంట్ మీ అందరికి తెలుసు కదా, చాలామంది బైకర్స్కి ఇదే బ్రేక్ఫాస్ట్ రైడ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఇదే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, యా మీరు అడగవచ్చు వై నాట్, ఐ మీన్ వై డోంట్ యూ డూ బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అని. నాకు కూడా చేయాలనే ఉంటుంది. అదెందుకు, మన హైదరాబాద్ అడ్వెంచర్ 390 ఓనర్స్ గ్రూప్ ఉంది. సో ఆల్మోస్ట్ సాటర్డే సండే, ఎవ్రీ సాటర్డే సండే ఏదో ఒక రైడ్ కానీ ఆఫ్ రోడింగ్ ట్రైల్స్ కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ అనేబుల్ టు జాయిన్ దెమ్. నాకు కూడా వాళ్ళతో జాయిన్ కావాలని ఉంది కానీ ఏం చేయలేము. ఎందుకు అంటే నాకు నా బిజినెస్ బిజీగా ఉండేది వీకెండ్స్ అనే. అందరికీ హాలిడే అయితే నాకు అది ఫుల్ వర్కింగ్గా ఉంటుంది అన్నమాట. సో అందుకే ఇక వాళ్ళతో నేను జాయిన్ కాలేకపోతున్నా. సో అందుకే మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఇట్లాంటివి ఏవి రావు. అది మ్యాటర్. నాకు తెలిసి లంచ్ బ్రేక్ వచ్చి అనంతపూర్ ఉంటుంది. ఐ టెల్ యూ వేర్, ఐ మీన్ అనంతపూర్లో ఒక ప్లేస్ ఉంది. మీరు నా హార్స్లీ హిల్స్ వీడియోస్ చూసి ఉంటే మీకు ఆ ప్లేస్ ఏందో తెలుస్తుంది. లెట్స్ గెట్ గోయింగ్. మన ఊటీ రైడ్ ఈ రోడ్ పైనే, పార్ట్ ఆఫ్ హంపి రైడ్ ఈ రోడ్ పైనే, ఇప్పుడు ఈ రైడ్ కూడా ఈ రోడ్ పైన అవుతుంది. ఏం చేసాం, కుడింట్ స్టాప్ ఇట్. అంటే మనము హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా పోవాలన్నా నార్త్ ఇండియా పోవాలన్నా NH44. సో వీ కాన్ స్కిప్ ఇట్.
ఈ రోడ్తోని ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. దిస్ ఇస్ అ కామన్ మోస్ట్ కామన్ రోడ్ ఇక మనం హైదరాబాద్ నుంచి టాప్ పోవాలన్నా బాటమ్ పోవాలన్నా. 150 కిలోమీటర్స్ డన్ మా ఇంటి నుంచి ఇప్పటి వరకు, అండ్ కర్నూలు ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ ఉంది. సో కర్నూలుకి వెళ్ళినాక ఫ్యూయల్ అప్ చేయాలి. చలో ఫ్యూయల్ రిజర్వ్లో పడ్డది, సో ఇప్పుడే పెట్రోల్ కొట్టించిన, అండ్ ఇంకా కర్నూలుకి కూడా రీచ్ కావాలి. అండ్ ఇప్పుడు ప్రాపర్ వింటర్ సీజన్ ఇది, స్టిల్ రాయలసీమ మాత్రం మంచి కొడుతుంది ఎండ 11:30. ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఆన్ దిస్ బైక్ ఈస్ దీస్ మిర్రర్స్. ఓకే, నౌ వి ఎంటర్డ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ మిర్రర్స్, టాకింగ్ అబౌట్ దిస్ మిర్రర్స్, ఎంత మంచిగా సెట్ చేసుకున్నా కానీ వితిన్ ఫ్యూ మినిట్స్ ఫోల్డ్ అయిపోతున్నాయి. వెనకాల వచ్చే బండ్లను చూసి ఓవర్టేక్ చేద్దామంటే ఈ మిర్రర్స్ మొత్తం ఇట్లా ఫోల్డ్ అయిపోతున్నాయి. మళ్ళీ మిర్రర్ సెట్ చేసి అప్పుడు ఓవర్టేక్ చేస్తున్నా, కైండ్ ఆఫ్ ఇరిటేటింగ్. సో ఈ కర్నూలు బైపాస్ పైన రోడ్ ఉంది కదా, అది అండర్ రిపేర్. ఈ కింద సర్వీస్ రోడ్ నుంచి పంపిస్తారు. ఓ మై గాడ్, పిచ్చ ట్రాఫిక్ ఉంది, అండ్ ఇట్స్ సఫకేటింగ్. మంచి కొడుతుంది ఎండ. 285 కిలోమీటర్స్ డన్, టైం వచ్చి 1:00 అవుతుంది. సో నేను లంచ్ అనంతపూర్ లింగమయ్య హోటల్లో చేద్దామని పట్టుకొని కూర్చున్నా గట్టిగా, అందుకే ఆకలి అవుతుంది. ప్రోటీన్ బార్ తినేసి అనంతపూర్ వరకు క్యారీ ఆన్ అవుదామని ప్లాన్. అండ్ మోర్ ఓవర్ ఆ లింగమయ్య హోటల్ ఏదైతే ఉందో 3:00 వరకే ఉంటుంది. గోడ సి నేను 3 వరకు రీచ్ అవుతానా లేనా అని ఇప్పుడే లింగమయ్య హోటల్కి అయితే కాల్ చేసిన, ఒక మటన్ బిర్యానీ అయితే పక్కా పెట్టమని చెప్పిన. వాళ్ళు హ్యాపీ టు సర్వ్, అంటే అట్లాంటి యాటిట్యూడ్ మంచిగా అనిపిస్తుంది, లైక్ కస్టమర్కి వాల్యూ ఇస్తారు కదా. సో వాళ్ళు ఒక బిర్యానీ తీసి పక్కా పెడతా అన్నారు. మీకు లేట్ అయినా పర్లేదు సార్, మెల్లారండి, మీకు బిర్యానీ తీసి పెడతామని అన్నారు. సో నౌ వీ కెన్ గో కంఫర్టబుల్. ఇప్పుడు మనం హైవే నుంచి అనంతపూర్ టౌన్లోకి వచ్చినాం జస్ట్ ఫర్ లింగమయ్య బిర్యానీ. అండ్ టైం వచ్చి 2:45 అవుతుంది. అండ్ ఇప్పటి వరకు ప్రోటీన్ బార్ అయితే ఇట్ రియలీ వర్క్డ్. నాకు అప్పుడు ఎప్పుడో 1:00 ఆకలైంది, ఒక్క ప్రోటీన్ బార్ వేసిన సెట్. సో వీఆర్ సమ్వేర్ క్లోజ్ టు లింగమయ్య హోటల్. అంటే ఓవర్ హైప్ ఇస్తున్నా అని అనుకోకండి, ఇట్స్ అ వెరీ బేసిక్ నార్మల్ ప్లేస్. బట్ నాకు ఇక్కడ బిర్యానీ మాత్రం ఒక రేంజ్లో నచ్చేసింది. దిస్ ఈజ్ ద ప్లేస్. ఇదే చూస్తున్నారుగా, వెరీ స్మాల్ ప్లేస్, టైనీ, వెరీ బేసిక్. ఓకే, ఇప్పుడే బిర్యానీ ఎగ్దమ్ జబర్దస్త్ బిర్యానీ తిన్నా లింగమయ్య హోటల్ అనంతపూర్. మీరు హైదరాబాద్ బెంగళూరు రూట్ మీద ఉంటే లంచ్కి ఇక్కడ ఆగండి. మై సజెషన్ ఇస్ దాట్ సి ద అంబియన్స్ అండ్ ఆల్, ఇట్స్ వెరీ బేసిక్, జస్ట్ ఒక యునో మెస్ లాగుంటుంది. బట్ ద బిర్యానీ దే సర్వ్ ఈస్ జస్ట్ అమేజింగ్. డోంట్ ఎవర్ కంపేర్ దిస్ బిర్యానీ విత్ హైదరాబాదీ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ఇస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. ఇది కంప్లీట్ ఎగ్దమ్ దేశీ స్టైల్లో ఉంటుంది, దీని టేస్ట్ దీందే. మీరు ఎక్కడ, ఇక్కడేనా? కాలేజా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూస్తా చూస్తా వస్తా. బాయ్ బాయ్. ఓకే, బ్యాక్ ఆన్ టు ద NH44, అండ్ మన సబ్స్క్రైబర్లు కలిసిరు. అండ్ మన డెస్టినేషన్ ఈరోజు ఏదైతే ఉందో అక్కడ హోటల్స్ మాత్రం హై ఆన్ డిమాండ్ ఉన్నాయి. హై అంటే హై ఆన్ డిమాండ్, లైక్ నిన్న నేను చూసిన రూమ్ ప్రైస్ 1700, ఇవాళ అదే రూమ్ 3300-3500 ఉంది. దట్స్ లైక్ ఇన్సేన్ డబుల్ అమౌంట్. బట్ తప్పదు, అక్కడ ఆప్షన్స్ తక్కువ, అండ్ మోర్ ఓవర్ ఆ లొకేషన్లో ఉండాలి ఇంత దూరం వచ్చినందుకు. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను అంత ఎక్స్పెన్సివ్ రూమ్లో చెక్ఇన్ చేయబోతున్నా. కాకపోతే వెదర్ మాత్రం చాలా హేజ్ ఉంది. ఐ మీన్ డిస్టెంట్ ఆబ్జెక్ట్ చూస్తున్నారు కదా, కొంచెం డల్గా అనిపిస్తుంది, అట్లా మొత్తం హేజ్ ఉంది. యూజువల్లీ నేను బైక్ రైడ్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ బయట తిన్నప్పుడు రోటీ అండ్ కర్రీ సింపుల్గా తినేస్తా. బట్ ఈరోజు
ఆ హోటల్ కోసం ఎస్పెషల్లీ ఆ హోటల్ కోసమే నేను ఇవాళ బిర్యానీ తిన్నా. ఇప్పుడైతే ఓకే కానీ ఇంకొంచెం ముందు పోతే నిద్రలా వస్తే వస్తుందేమో. ఐ హోప్ ఇట్ షుడెంట్ కమ్. కియా కార్ ఫ్యాక్టరీ. సో రైట్ నౌ ద ఇండియన్ కార్ కంపెనీస్ అయితే ఒక గలీజ్ ఫేజెస్ వస్తున్నాయని చెప్పాలి. బికాస్ ద సేల్స్ ఆర్ గోయింగ్ డౌన్ జస్ట్ బికాస్ ద షార్టేజ్ ఆఫ్ సెమీ కండక్టర్ చిప్స్. సో 90% ఆఫ్ ద మార్కెట్ ఆఫ్ సెమీ కండక్టర్ చిప్స్ ఈజ్ కంట్రోల్డ్ బై చైనా. ఇక వాళ్ళేమో యాజ్ యూజువల్ వాళ్ళ నాటకాలు వాళ్ళు. అండ్ మనకి కార్లో కావచ్చు బైక్లో కావచ్చు ఎన్ని ఎలక్ట్రానిక్స్ ఉంటే అన్ని సెమీ కండక్టర్స్ అవసరం ఉంటుంది. సో నౌ డేస్ అబోవ్ 15 lakh కార్స్లో కూడా దర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రానిక్స్ ఈజ్ కంట్రోల్డ్ బై సెమీ కండక్టర్ చిప్ అండ్ ఇప్పుడు అది షార్టేజ్. సో అందుకే మనకి ఇప్పుడు ఏదైనా కార్ బుక్ చేస్తే మినిమం 6 months, 9 months, 1 year వెయిటింగ్ అంటున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ సెమీ కండక్టర్ చిప్స్. అరే నువ్వు మన న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నావు ఆరా మోటో బ్లాగ్ ఛానల్ నీది. సో గమ్మున మోటో బ్లాగ్ చేయమంటే చేసేస్తా భయ్ అట్లేం లేదు. ఓకే ఎండ మాత్రం డైరెక్ట్లీ ఆన్ ఫేస్ ఉంది. కొంచెం రోడ్ మాత్రం కొంచెం బ్లరీ బ్లరీ ఉంది. చూసుకొని పోతున్నా అందుకే ఇక మెల్లగా. ఓకే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నౌ ఇంటూ కర్ణాటక. టైం 5 అవుతుంది. సో ఫార్ 485 kilometers డన్. షార్ట్ బ్రేక్ తీసుకున్నా బికాస్ చాలా అంటే చాలా రోజుల తర్వాత ఊటీ రైడ్ తర్వాత ఇంత లాంగ్ డిస్టెన్స్ అయితే ఇప్పుడే చేస్తున్నా కాబట్టి బాక్సులు బద్దలైపోతున్నాయి. సో అందుకే బండి కొంచెం పక్క కాపి ఒక 5-10 minutes అక్కడిక్కడ తిరిగేసి మళ్ళీ స్టార్ట్. స్టిల్ 65-70 kilometers మోర్ టు గో. సో మధ్యలో ఒక ఛాయ బ్రేక్ తీసుకొని అండ్ అక్కడ హోటల్ బుకింగ్ కూడా చేయాలి. హోటల్ బుకింగ్ చేసి పోయి జస్ట్ బెడ్ పైన పడిపోవాలి అంతే. ఇక డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే మనకు ఆ రూమ్ దొరకలేదు. నాకేమో అదే రూమ్లో ఉండాలని ఉంది. అందులో వేరే ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇక ఎక్దమ్ ప్రీమియం సెగ్మెంట్ ఇక అదే ఆలోచిస్తున్నా. షుడ్ ఐ స్కిప్ ఇట్ ఆర్ రిటర్న్లో చేద్దామా లేకపోతే సీదా బెంగళూరుకి వెళ్ళిపోదామా ఇది లైట్ చేసుకోండి అని అనుకుంటున్నా. ఇంకా ఏదైతే డిసైడ్ కాలేదు. ఓకే ఎగ్జిటింగ్ నేషనల్ హైవే 44. ఓకే ఇంకా ఇంతకన్నా సస్పెన్స్ ఎందుకు కానీ నేనేమనుకున్నా అంటే ఊకే బెంగళూరుకి ఏం పోతాను. యాక్చువల్గా నా ఫైనల్ డెస్టినేషన్ వచ్చి వయా బెంగళూరే ఉండే. సో ఈరోజు నైట్ బెంగళూరులో స్టే చేసే ప్లాన్ ఉండే కానీ ఊకే నైట్ పోయి అక్కడ ఏముంటామని చెప్పి నేనేమనుకున్నా మన హైదరాబాద్ బెంగళూరు హైవే పక్కన ఉన్న నంది హిల్స్ ఉంటాయి కదా. సో నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని పోదామని అనుకున్నా. సో అందుకే బెంగళూరు స్కిప్ చేసి ఈ ప్లేస్ ట్రై చేస్తున్నా. బట్ ద ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కడైతే రూమ్ కావాలని అనుకున్నానో అక్కడ రూమ్ దొరకలేదు. సో నంది హిల్స్ పైన కాకుండా దాని నియర్ బై కిందనే చూసుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఉరకాలి. సో మన ఎదురుగా ఇక్కడ కనిపిస్తుంది కదా అదే నంది హిల్స్. నేను యాక్చువల్గా అనుకున్నది ఏంటంటే దానిపైన ఒక గవర్నమెంట్ ఆపరేటెడ్ ఏమంటారు స్టే ఉంది జస్ట్ లైక్ మన హరిత ఎట్లనో ఇక్కడ KSTDC అని ఉంది. బట్ వెరీ అన్ఫార్చునేట్ రూమ్స్ దొరకలేవు అండ్ మిగిలిపోయిన కొన్ని రూమ్స్ కూడా ఫుల్ ఎక్స్పెన్సివ్. అంత పెట్టడానికి నాకు మనసు వస్తలేదు. నేను నంది హిల్స్కి వచ్చి చాలా అంటే చాలాసేపు అయింది. ఐ వాజ్ లిటరలీ సర్చింగ్ ఫర్ హోటల్ రూమ్. ఏదో తొప్పాష్ బేసిక్ రూమ్ దొరికింది. సో ఓకే జస్ట్ ఫర్ ఎ నైట్ కదా నడుస్తుంది. బట్ నేను ప్లాన్ చేసింది అంటే నంది హిల్స్ పైన ఒకటి ఉంటుంది KSDC. సో అక్కడ స్టే చేద్దాం అనుకున్నా. బట్ నేను బుక్ చేసే లోపల అది ఫాస్ట్ ఫీలింగ్ అయిపోయింది అండ్ బిస్కెట్ అయిపోయింది. సో ఇప్పుడు పైన నంది హిల్స్ పైన ఏదైతే ఉంటాయో అందులో ఏదో దొరకలేదు. సో నంది హిల్స్ కిందనే స్టే చేస్తున్నా అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి నంది హిల్స్ పైకి మొత్తం 13 kilometers ఘాట్స్. సో ఇక్కడ నుంచి 13 kilometers ఓవరాల్గా. సో ఎర్లీ మార్నింగ్ లేచి నంది హిల్స్ సన్ రైజ్ చూసుకొని ఇఫ్ యూఆర్ లక్కీ మనకు కావాల్సిన వ్యూ దొరుకుతుంది. ఇఫ్ యూఆర్ అన్లక్కీ ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ అ వీడియో గైస్. పిచ్చ టైర్డ్ అయిపోయినా నేను. ఇక నేను ఈ ఫుటేజ్ అంతా డంప్ చేసి ల్యాప్టాప్లోకి హై అప్ అనుకుంటా. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.